అమరుల త్యాగాల ఫలితంగా వారి సమాధులపై పునాదిరాళ్లు వేసుకుని అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అవసరమా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్యులతో పాటు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కుటుంబ పాలనకే పరిమితమైందని, ప్రజలు విసిగారని పేర్కొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, రైతు చట్టాలపై మాట్లాడే హక్కు కోల్పోయిందని అన్నారు. తన ఆరేళ్ల పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రస్తుతం తన కుటుంబాన్ని కాపాడుకునే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ పర్యటనకు ముందు పాలమూరు జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సాయంత్రానికే తన ప్రకటన వెనక్కి తీసుకుంటూ మరో ప్రకటన చేశారు. తను మనస్తాపం చెంది రాజీనామా చేసి ఆ పార్టీ అధిష్టాన సూచన మేరకే తిరిగి కొనసాగుతున్నట్లు లేఖ రాశారు. దీంతో బీజేపీతో పాటు అన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజమల్లయ్య మరణం కుమ్మర బంధువులకు తీరని లోటని నాగర్కర్నూలు జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు రఘుబాబు, ఉపాధ్యక్షులు సుల్తాన్ అన్నారు. ఆదివారం బస్టాండ్ ప్రాంగణంలో రాజమల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుమ్మరులు ఆర్థికంగా, రాజకీయంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు అహర్నిశలు శ్రమించినట్లు గుర్తు చేసుకున్నారు. వారి అకాల మరణంతో రాష్ట్ర కుమ్మర బంధువులు దిగ్భ్రాంతికి లోనయ్యారని పేర్కొన్నారు. వారితో పాటు మండల కన్వీనర్లు అర్జున్, బాలస్వామి, నరసింహ, సింగిల్ విండో డైరెక్టర్లు తిరుపతయ్య, అనంతయ్యర్లు పాల్గొన్నారు. నాగర్కర్నూలు జిల్లా దేశిట్కాల గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొనడంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 7:30 ప్రాంతంలో జరిగింది. పెద్దపల్లికి చెందిన ట్రాక్టర్ నాగర్కర్నూలు నుండి స్వగ్రామానికి వెళ్తుండగా నాగర్కర్నూలు పట్టణానికి చెందిన కారు ఎదురుగా ఢీకొన్నాయి. దీంతో ప్రమాదానికి గురైన కారు పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాగమ్మ, చిన్నారి జస్వంతులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మాధవరెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకుని గాయపడిన వారిని 108 సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు పెద్దముద్దునూరు వాసులుగా బాధితులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. నేను సేఫ్ సైడ్ చూసుకోవాలి. ఏమర్థమైతే నన్ను కొట్టగానే నేను ఏమర్థమైతే చెప్పు. బెలూన్ లోపన బెలూన్ లోపన ఇప్పుడు బెలూన్ లోపన ఇప్పుడు నీకు రౌండ్ పంట నూర్పిల్లు రోడ్డుపైనే ఉంచడంతో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్కర్నూలు జిల్లా ఎండబెట్ల గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. తాడూరు మండలం చెర్ల తిరుమలాపురం గ్రామానికి చెందిన కేశరాములు అంతారం గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో పెళ్లి పందిరి వేసేందుకు వెళ్తుండగా ఎండబెట్ల గ్రామ శివారులో రోడ్డుపై అడ్డుగా వేసిన రాళ్లను తగిలి బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్కర్నూలు జిల్లా ఉమా మహేశ్వర క్షేత్రాన్ని ఢిల్లీ టూరిజం ప్రత్యేక బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. పాపనాశిని, పచ్చటి అడవులు, ఆలయ విశిష్టతను ఆలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్, ఈవో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడంతో బృందం సభ్యులు మీనాక్షి శర్మ సానుకూలంగా స్పందించినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనార్వ గ్రామానికి చెందిన ఆర్ సౌజన్య ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో పాల్గొని 2 బంగారు పథకాలను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఏషియన్ ఆన్లైన్ ఈ కోటా ఛాంపియన్షిప్ 2020 వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంఫు పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్నట్లు జిల్లా బాధ్యులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో అవసరం పడుతుందని నాగర్కర్నూలు మున్సిపల్ చైర్మన్ కల్పన అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ZPHS బాలరుణత పాఠశాల ఆవరణంలో
కరాటే మాస్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ టెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.